లక్ష్మీపతి సుస్పష్టంగాను ప్రత్యక్షంగాను మహిళలోంచి మనిషిని మడిలోకి సబ్బు మాత్రం మార్చగలగడం చూశాడు. అందుచేత నాగరికతకి సబ్బు బిళ్ళని సింపుల్గా సింబల్గా పెట్టుకున్నాడు లక్ష్మీపతి. సోఫా మీద ఇసుకుంటూ కూర్చుని దొంగని పట్టుకు తీసుకురమ్మని కబురు పెట్టారు లక్ష్మీపతి. దొంగని ఏం చేయాలో ఏమిటో అతనికేం తోచకుండా ఉంది. తన 45 ఏళ్ల జీవితంలోనూ అతను ఎన్నడూ ఇటువంటి అవస్థలో పరిస్థితిలో పడలేదు. ఏం చేద్దామన్నా అతనికేం పాలు పోకుండా ఉంది. ఒక విధంగా చూస్తే పరిస్థితి అంతా ఫార్స్లా కనిపిస్తుంది, మరోలా చూస్తే ట్రాజెడీలా తోస్తుంది. సంగతి ఏమిటంటే ఈ మధ్య వరుసగా 10-15 రోజుల నుంచి ఇంట్లోంచి సబ్బులు పోతున్నాయి. ఖరీదు దృష్ట్యా చూస్తే సబ్బు బిళ్ళు పెద్ద విలువైన వస్తువులు కావు. 10 లేక 15 సబ్బులు పోయాయి. ఎన్ని పోయాయన్నది పెద్ద లెక్క కాదు. 100 బిళ్ళలు పోయినా లక్ష్మీపతికి లక్ష్యం లేదు. అయ్యో సబ్బులు పోయాయే అని విచారిస్తూ కూర్చొని బెంగ పెట్టేసుకోవాల్సిన అవసరం అతనికి ఏమాత్రమూ లేదు. కానీ ఆ విధంగా ఇంట్లోకి మురికి ప్రవేశించడం చూసి మాత్రం లక్ష్మీపతి సహించలేకపోయాడు. లక్ష్మీపతి పేరు లక్ష్మీపతి, అతని భార్య పేరు లక్ష్మాయమ్మ, అతని బంగళా పేరు లక్ష్మీ విహార్, అతని కొడుకు కృష్ణకుమార్ టెక్నాలజీ ఆనర్స్ చదువుతున్నాడు, పెద్ద కూతురు రమాకుమారి 7th స్టాండర్డ్కి వెళ్తుంది, ఆఖరి పిల్ల పేరు శశికళ, ఆ పిల్లకి 5 ఏళ్ళు, ఇంకా కెండర్ గార్డెన్లోనే ఉంది. తన పిల్లలందరినీ లక్ష్మీపతి సరైన పద్ధతుల్లో పెంచుకువస్తున్నాడు. వాళ్ల ఎడల తన విద్యుత్ ధర్మాన్ని సక్రమంగా నెరవేర్చగలుగుతున్నందుకు అతను తరచూ తృప్తితో నిట్టూరుస్తుంటారు. తృప్తే తప్ప తన జీవితంలో ఇసువంతైనా అసంతృప్తి అంటూ ఉండడానికి అవకాశం లేకుండా వెళ్ళిపోయాడు అతని తండ్రి. లక్ష్మీపతి తండ్రి మామూలు వాడు కాదు. జీవితంలో ఢక్కా ముక్కలు చాలా తిని చాలా రకాల వ్యాపారాలు చేసి చాలా దెబ్బలు తిని దివాలా తీసి చాలా బాధలు పడి ఆఖరికి భూమట్టం అయిపోయి ఓ రోజున ఓ సత్రం అరుగు మీద కూర్చుని బాగా ఆలోచించేట అతను. ఓ 3 గంటలు అలా కూర్చుని ఆలోచించేసరికి అతనికి బాగా ఆకలి వేసి ముఖం తిరిగి సోషొచ్చిందిట. తెప్పరిల్లు తిక్కున్నాక అతనికి జ్ఞానోదయం అయిందిట. వ్యాపారం చేయడం చాలా మంచిదే, వ్యాపారం తప్పకుండా చేయవలసింది, కానీ చేస్తే ఏ సరుకుతో వ్యాపారం చేయాలి అనే ప్రశ్నకి అప్పుడు ఆ రోజున సమాధానం చెప్పుకున్నాడు లక్ష్మీపతి తండ్రి. ఏది లేకపోతే ప్రజలు ఉండనే ఉండలేరు, ఆ సరుకుతో వ్యాపారం చేయాలి. అయితే గాలి లేకుండా ప్రజలు బతకలేరు, కానీ గాలిని దాచిపెట్టి దాంతో వ్యాపారం చేయడం అనేది కుదరని పని. పోతే నీరుంది, నీటితో వ్యాపారం నడిపించాలంటే అది మున్సిపాలిటీలకే చెల్లింది, గవర్నమెంట్కి అయితేనే చెల్లుతుంది. కానీ నీరు పోతే గాలి, నీరు పోతే బట్ట, అది కూడా లాభం లేదు. ప్రజలు బట్ట లేకపోయినా బతికిస్తున్నారు, బాదం హల్వా లాంటి భార్యలు లేకపోయినా బతికిస్తున్నారు, బంగారంతో లేపిన మేడలు లేకపోయినా బతికిస్తున్నారు. అయితే లక్ష్మీపతి సుస్పష్టంగాను ప్రత్యక్షంగాను మహిళలోంచి మనిషిని మడిలోకి సబ్బు మాత్రం మార్చగలగడం చూశాడు. అందుచేత నాగరికతకి సబ్బు బిళ్ళని సింపుల్గా సింబల్గా పెట్టుకున్నాడు లక్ష్మీపతి. అతని దృష్టిలో సోపు లేని సంసారం నిజంగా యమకూపమే, కానీ సంసారం కాదు, ఆరోగ్యమే మహాభాగ్యమని భావిస్తాడు. కానీ డబ్బే మహాభాగ్యం అని భావించాడు అతను. సివిలైజేషన్కి సబ్బు ఒక చిహ్నం అని అతను ఎప్పుడో ఎక్కడో ఏదో ఇంగ్లీష్ పుస్తకంలో చదివాడు కూడాను. ఆ మాట అతనిలో గాఢంగా నాటుకుపోయింది. ఒక్కొక్కప్పుడు సోఫాలో తీరిగ్గా కాళ్ళు జార్చు కూర్చుని కళ్ళు మూసుకొని సబ్బు అంటే ఏమిటి అని ప్రశ్నించుకొని సబ్బు అంటే సివిలైజేషన్ అని తనకి తనే సమాధానం చెప్పుకుంటుంటాడు అతను. ఎవరికైనా తెలిస్తే నవ్వు రావచ్చు, కానీ అతనికి ఒక గమ్మత్తైన అలవాటు కూడా ఉంది. వచ్చినా మరి సివిలైజేషను, సబ్బు అంటేనే సివిలైజేషను, సబ్బే కదా సివిలైజేషను, సబ్బే సబ్బే సివిలైజేషన్ అని ఓ చిన్న పాట కట్టుకుని ఒంటరిగా కూర్చున్నప్పుడు నెమ్మదిగా రాగ వరుసలు పాడుకుంటూ ఉంటాడు అతను. లక్ష్మీపతి బంగాళా కూడా అతి మోడర్న్ ఫ్యాషన్లో ఉన్నప్పటికీ అతి సింపుల్గా అతి నిగర్వంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అతని బంగాళా గేటు మీద విద్యుత్ దీపాలు కూడా సింపుల్గా పాతకాలపు వీధిలాంతాల డిజైన్లో ఉంటాయి. తోట మేడ అంతా అన్నీ కూడా అతి క్లీన్గా ఉంటాయి. ఇంట్లో వాడుకునే ప్రతి గదికి వేర్వేరు బాత్రూంలు అమర్చి కట్టించారు లక్ష్మీపతి. వాటిలో ఎక్కడికక్కడ అద్దాలు, సబ్బులు, నీళ్ల తొట్టెలు, షవర్ బాత్లు ఉంటాయి. ఇల్లు తోట అంతా కూడా
పాలిష్ చేసిన అద్దంలా మెరుస్తుంది. మంచి సబ్బు వాసనతో కూడిన యాంటీసెప్టిక్ వాసన ఇస్తుంది. లక్ష్మీపతి, అతని భార్య, వారి ముగ్గురు పిల్లలు కూడా సైజు వారీగా 5 ఖరీదైన సబ్బు ముక్కల్లో ఉంటారు. వాసన చూస్తే మధురమైన సబ్బు వాసన వేస్తారు కూడాను. కృష్ణ, రమ, శశి ముగ్గురు పిల్లలు కూడా ఎప్పుడూ మట్టిలో ఆడుకున్న పాపాన పోలేదు. బొమ్మలతోనూ బొంగరాలతోనూ ఆడుకున్నప్పుడు కూడా లోషన్తో కడిగి ఊడ్చిన గదుల్లో డెట్టాల్తో ముంచి తుడిచిన బొమ్మలతోనూ బొంగరాలతోనూ తప్ప ఆడుకుని ఎరగరు వాళ్ళు. ముగ్గురు కూడా రంగు రంగుల ఉల్లి పొర కాగితాల్లో ముచ్చటగా చుట్టిన అమెరికన్ సబ్బుల్లా మెరుస్తుంటారు. ఆ ఇంట్లో లక్ష్మీపతి కుటుంబంలో అంతా కూడా చెరువులో పద్మాల్లా, వెన్నెల్లో వజ్రాల్లా, నీలాకాశంలో తెల మప్పు తెరల్లా స్వచ్ఛంగా, నిర్మలంగా, మోహనంగా, ఆహ్లాదకరంగా ఉంటారు. వాళ్ళింట్లో అక్కడ పాలు, అక్కడ మీగడ, అక్కడ తేనె, అక్కడ వెన్న, రొట్టె, అన్నం, పరమాన్నం, అక్కడ అందం, ఆరోగ్యం, ఆనందం అంతా చూస్తుంటే అన్ని స్వర్గ సుఖంబులన్నవి అవని విలసల్లు అన్నమాట చప్పున గుర్తొస్తుంది. చల్లగాల్లో, నిర్మలాకాశంలో, అందని ఎత్తులో సాఫుగా మెత్తగా ఎగురుతూ వెళ్ళే విమానంలా హాయి హాయిగా హ్యాపీ హ్యాపీగా వెళ్తుంది లక్ష్మీపతి జీవితం. అంతా అలా దివ్యంగా వెళ్తుంటే ఒకరోజు లక్ష్మీపతి ఇంట్లో పాలరాతి బల్ల మీద, పాలకప్పు మీద ఈగ వాలింది. ఇంద్రభవనం లాంటి ఇంట్లోకి ఈగ జొరబడిందనేసరికి లక్ష్మీపతి మనసు సంక్షోభం చెందిపోయింది. అతనికి చిత్తశాంతి లేకుండా అయిపోయింది. ఓ రోజున ఎప్పట్లాగే పొద్దున తన స్టేజ్రూమ్లో కూర్చుని శశికళకి పాఠం చెప్తున్నాడు లక్ష్మీపతి. పాత పాఠమే అది. పెళ్ళైన కొత్తలో భార్యకి చెప్పాడు, ఆ తర్వాత కృష్ణకి, అటు పిమ్మట రమకి చెప్పాడు. ఇప్పుడు శశికళ వంతొచ్చింది. శశికళ ఆ రోజు కూడా యథావిధిగా ప్రశ్నించాడు. సబ్బంటే ఏమిటమ్మా చెట్టు తల్లి? తండ్రి కూర్చున్న సోఫా మీద కుడి చెయ్యి ఆంచుకుని ఎదురుగా కిటికీలోకి చూస్తూ చెప్పంటే చెప్పు అంటే అని ఆగిపోయి తండ్రి ముఖంలోకి చూసి సుబ్బుపడిపోయింది శశికళ. ఆ పిల్లకి మరుపెక్కువ చెప్పమ్మా, రోజు చెప్తున్నావు కదా, మళ్ళీ మర్చిపోయావా? శశికళ ఏడుపు మొహం పెట్టేసి తలదించేసుకుంది. పొట్టిగా బాప్గా కత్తిరించిన జుట్టు ఆ పిల్ల కళ్ళల్లోకి పడుతుంది. అసలే సెల్యులాయిడ్ బొమ్మ రంగులో ఉంటుంది ఆ పిల్ల ఛాయ. సిగ్గు ఏడుపు రావడంతో కెంపు రంగు సబ్బులా అయిపోయింది ఆమె ముఖం. సబ్బంటే సివిలైజేషనే చిన్నది అంటూ కూతుర్ని దగ్గరగా తీసుకు ముద్దులాడాడు లక్ష్మీపతి. 5 ఏడొచ్చిన శశికి మాటలు ఇంకా సరిగా రావు. శశికి చెచి అంటుంది, సబ్బుకి చబ్బు అంటుంది, సివిలైజేషన్ అనే మాట పలకనంటుంది, కానీ మిగతా పాఠం మట్టుకు నెమ్మదిగా వల్లించేస్తుంది. పొద్దున్నే లెవ్వలేను, పళ్ళు శుభ్రంగా తోంపెలను, నీళ్లు పుక్కిలించి ఉమ్మవలను అని అందిస్తాడు లక్ష్మీపతి. నీళ్లు పుక్కిలించి ఉమ్మవలను, ముఖం శుభ్రంగా సబ్బుతో కడుక్కొనవలను అని మళ్ళీ అందించాడు లక్ష్మీపతి. చబ్బుతో కడుక్కోవలను, చేతులు కూడా శుభ్రంగా చబ్బుతోనే కడు డాడీ, చబ్బుతోనే చిట్టిది, చేతులు శుభ్రంగా చబ్బుతో కడుక్కోవలను ఆ తర్వాత అంటూ ఆగిపోతుంది శశి. ఆ తర్వాత ఏం చేస్తావమ్మా చెప్పు. ఆ తర్వాత ఓవల్ తీను తాగాలి కదూ డాడీ. అవును చిట్టి తల్లి, అప్పుడు ఓవల్ తీను తాగవలను. ఆ తర్వాత తానం, తానం కాదమ్మా స్నానం, తానం కాదు దానం చేయవలను, చానం కూడా చబ్బుతోనే కదూ డాడీ చేయాలి, తప్పు కాదమ్మా సబ్బు, తప్పుతో దుబ్బరంగా దానం చేయవలను అని ఆ పాఠం అంతా చెప్పుకుపోతుంది చేచి. ఆ రోజు కూడా హెల్త్ పాఠం అయ్యాక శశికి జాగ్రఫీ పాఠం చెప్పాడు లక్ష్మీపతి. అతనికి హిస్టరీ అంటే ఇష్టం లేదు. మనుషులు, కొట్టుకోడాలు, దానడాలు అంటే అతనికి సరిపడదు. సముద్రాలు, ఖండాలు, గనులు, సిరులు, సంపదలు వాటి గురించి చదవడం అన్నా చెప్పడం అన్నా అతనికి చాలా సరదా. జాగ్రఫీ పాఠం అయ్యాక శశి వెళ్ళిపోయింది. ఇంకా 8 కాలేదు. దినపత్రికలో వ్యాపార రంగం వార్తలు, విజ్ఞాన విశేషాలు చదువుకుని పక్కనున్న బల్ల మీద పత్రిక పడేసి స్నానానికి లేవబోయాడు లక్ష్మీపతి. అంతలో వగర్చుకుంటూ వచ్చింది రమ. ఏం అన్నాడు లక్ష్మీపతి. రమ మాట్లాడలేకపోయింది, రొప్పుతూ నిల్చుండిపోయింది. ఆ పిల్ల తండ్రి నోట్లోంచి వచ్చినట్టుంటుంది. 10 కడిగి తుడిచిన స్టెయిన్లెస్ స్టీల్ పళ్ళల్లా తళతళ్ళాడుతూ గుండ్రంగాను, గుండ్రని గులాబీ రంగు సబ్బులా దడసరిగానూ ఉంటుందా పిల్ల ముఖం. 12 అయినప్పటికీ 18 పిల్లలా కనిపిస్తుంది. నెల్లాండ నుంచి ఓని వేసుకుంటోంది. ఆ పిల్ల ముఖం ఆ రోజు మాత్రం కళ తప్పింది. ఏం రమా అని మళ్ళీ అడిగారు లక్ష్మీపతి.
మళ్ళీ పోయింది డాడీ అంది రమ. ఏం పోయింది? సబ్బు. సబ్బే? సబ్బే నా బాత్రూంలోనిది. లక్ష్మీపతి ఆ మాట వినగానే ప్రళయ భీకరంలా లేచాడు. ఐదారు సబ్బులు పోయాయని అంతకుముందు భార్య చెప్పగా విన్నాడు, కానీ అంతగా పట్టించుకోలేదు అతను. కానీ మళ్ళీ ఆ మాట వినగానే అతనికి చాలా చిరాకు వేసింది. ఎవరో తమని తమాషా చేసి వెక్కిరిస్తున్నట్టుగా తోచింది అతనికి. చిన్నప్పుడు క్లాసులో రౌడీ పిల్లలు అతని పుస్తకాలు దాచేసి అలాగే అల్లరి చేస్తుండేవారు. ఆ సంగతి గుర్తుకొచ్చి అతను చాలా మండిపడ్డాడు. ఎక్కడో ఎవరో ఎప్పుడో తనని చూసి ఎందుకో కానీ కిసుక్కు నవ్వడం దర్తికొచ్చింది అతనికి. సబ్బు పోవడం చిన్న విషయమే, కానీ చిన్న విషయాలే పెద్ద ఘోరాలకి దారితీయొచ్చు. తోటకూర కాడే కదా పోయిందే, పోయిందేదో పోయిందని ఈరోజున గమ్మున ఊరుకుంటే పొద్దున రిస్ట్ వాచ్లు, రేడియోలు, వజ్రాల దుద్దులు, ముత్యాల హారాలు, కంటలు, కాసుల పేర్లు, కడుపులతో ఉన్న ఇనపెట్టెలు, వాటిలో ఏదైనా పోవచ్చు, లేదా వరుసగా అన్నీ పోవచ్చు. ఉరుకు కూడా ఉరుకును ఉరుకోకూడదు, దొంగని పట్టి తీరాలి. అందుగురించి నడుం బిగించి రంగంలోకి దిగాడు లక్ష్మీపతి. కానీ భార్యతోనూ కొడుకుతోనూ పెద్ద కుదురుతోనూ శశికి చెప్పొద్దు, చిన్నపిల్లలకి ఇలాంటివి తెలియకూడదు, సబ్బులు ఎన్ని పోయినప్పటికీ అల్లరి మాత్రం చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. నౌకర్లందరినీ మాత్రం రహస్యంగా కనిపెడుతూ ఉండమన్నాడు. ఆ విధంగా ఉత్తర్వు జారీ చేసి వారం రోజులైంది. ఈ వారం రోజుల్లోనూ జరిగిన విషయాలన్నీ తలుచుకుంటుంటే లక్ష్మీపతికి దుఃఖము వస్తుంది, కోపము కలుగుతుంది, అసహ్యము వేస్తుంది. తను, భార్య, కొడుకు, కూతురు నలుగురు కూడా తమ ఇంట్లో తామే దొంగలు తిరిగినట్టు తిరగడం తలుచుకుంటే అదంతా అతనికి చాలా వికృతంగా కనిపిస్తుంది. ఎలకని పట్టడానికి పుల్లు సింహాలు సీరియస్గా పనికట్టుకు తిరిగినట్టు ఎవరికైనా తెలిస్తే నవ్వుల పాలయ్యట్టు అదంతా ఆ విధంగా జరగడం తలుచుకుంటే అతనికి చాలా నామోషిగా ఉంటుంది. ఇద్దరు ఆడపని మనుషులు, వంటవాడు, తోటమాలి, డ్రైవరు, ఇద్దరు బంట్రోత్తులు, ఇద్దరు కుమాస్తాలు అందరినీ తను వెంటాడి తిరగడం, ఎవరికైనా తెలిస్తే అబ్బరా, వెక్కిరించరా, పెళ్ళాకోళం చేసి అల్లరి చేయరా, ఎందుకు చేయరు? ఆఖరికి ఇద్దరు పని మనుషుల్లోనూ ఒక ఆమె కూతురు తిరిగిపోయింది. ఆ పిల్లలు లక్ష్మీపతే స్వయంగా పట్టుకున్నాడు. ఎర్ర పరికిణి, నల్ల జాకెట్ వేసుకున్న 10 ఏళ్ల నల్లని పిల్ల పరికిణిలో బట్టల సబ్బొకటి దాచుకు పట్టుకుపోతుంటే హర్ ఆకక్కడ అని పట్టుకున్నాడు. ఉదయం 10 గంటలైంది. పిల్లలు స్కూళ్ళకి కాలేజీకి వెళ్ళిపోయారు. తను కొరద మానుకోలేదు. కానీ లక్ష్మాయమ్మ ఆ పిల్లకి 2 లింపకాయలు ఇవ్వకుండా ఉండలేకపోయింది. అంతలో దాని తల్లొచ్చి పాదలు పట్టుకుంటే పిల్ల మీద తల్లి మీద కేకలు వేసి పోమన్నాడు. దాచలేదు అమ్మగోరు. ఇలాంటి పిల్లలు పెద్ద అవుతే ఏమవుతారో ఊహించుకునేసరికి అతని గుండెల్లో దడ పుట్టుకొచ్చింది. ఇలాంటి పిల్లలు ఎంత ప్రమాదమైన పనైనా చేసేయచ్చు. భూతదయ, మానవ సేవ అంటూ కారుణ్యపు కబుర్లు చెప్పి ఏ క్షయరోగులకో, కుష్ఠవాళ్లకో, ఎవరికో సేవ చేస్తామని పట్టుపెట్టి వేవెర్రి తిరుగుళ్ళు తిరిగినా తిరగొచ్చు. లేకపోతే న్యాయం, సత్యం, ధర్మం, నీతి, నిజాయితీ అంటూ కేకలు వేసి ఏ తగవుల్లోకో, ఏ తిరుగుబాటుల్లోకో దూకి ఏ జైలుకైనా పోవచ్చు, ఏ ఉరికంభమైనా ఎక్కొచ్చు. లక్ష్మీపతికి నిజంగా చాలా భయం వేసింది. ఈ పిల్లని ఎలా కుదుర్చడం, ఏ విధంగా కట్టుబట్టల్లోకి తేవడం, అతనికేం దారితో కనపంచకుండా ఉంది. రిస్ట్ వాచ్ చూసుకున్నాడు లక్ష్మీపతి. 8 దాటింది. అతను కూర్చున్నదంతా ఉదయం వెలుగులో అద్దంలా కనిపిస్తుంది. గదిలో అన్ని వస్తువులు కూడా సబ్బుతో పామి కడిగి తుడిచినట్టుగా మెరుస్తున్నాయి. తూర్పు వైపున విశాలమైన కిటికీల్లోంచి ఎండ అతి స్వచ్ఛంగా నిర్మలంగా స్నానం చేసి షోకు చేసుకొచ్చినట్టు వచ్చి పడుతుంది. అవతల తోటలో క్రోటన్స్ ముక్కలు రంగులు వేసుకున్న అడగత్తెలు రంగస్థలం మీద డాన్స్ చేస్తూ ఊగినట్టు కిటికీల్లోంచి చిత్రంగా ఊగుతూ కనిపిస్తున్నాయి. తోటలోంచి చల్ల గాలి చల్లని సెంటు వాసనలు పోసుకొని కిటికీల్లోంచి గదిలో కుమకుమలాడుతూ వస్తుంది. ముందు రోజు రాత్రి బాగా 2 గంటల పాటు వర్షం పడి తెల్లవారకముందే పూర్తిగా వెలిసిపోయింది. లీవు బెల్లు కొట్టేస్తే స్కూలు పిల్లలు ఆడుకున్నట్లు తోటలో ఎండ, గాలి, గోటన్లు, పూల మొక్కలు, పువ్వులు, సీతాకొక చిలుకలు కలకల ఆడుకుంటున్నాయి. దూరంలో పనస చెట్టు ఒకటి పిల్లల స్నానాలయ్యాక తన స్నానం చేసి ఎండలో తలారబోసుకుంటున్న తల్లిలా నిల్చుని పిల్ల మొక్కల్ని చూస్తూ జాలి జాలిగా నవ్వుకుంటోంది. దొరకలేదు లక్ష్మీపతికి కారణాలు దొరకలేదు. మనుషులు మంచిగా ఎందుకు ఉండకూడదు, కూతురికి నచ్చ చెప్పడానికి అతనికి సరైన కారణాలు ఎంత వెతికినా దొరకలేదు.
అతనికి ఎందుకో గాని అకస్మాత్తుగా తీవ్రమైన కోపం కలిగింది. శశిని ఇంకా ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు ఈ ఆలస్యం? చిరాక్గా లేచి నిల్చుని కిటికీ వద్దకు వెళ్ళి తోటలోకి చూస్తూ నిల్చున్నాడు లక్ష్మీపతి. అంతలో ఇదిగో శశి అన్న లక్ష్మాయమ్మ కంఠం వినిపించింది. అతనికి వినిపించేసరికి పులిలా వెనక్కి తిరిగాడు. స్నానం చేసి కొత్త ఫ్రాక్ వేసుకుని ఎత్తు మడమల స్లిప్పర్లు తొడుక్కొని తలకి కెంపు రంగు రిప్పను చుట్టుకొని ముడి వేసుకుని గుమ్మంలో నించుంది శశికళ. ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నట్టుగా ఆ పిల్ల ముఖమంతా ఎర్రగా తడిగా ఉంది. ఆ సమయంలో ఆ పిల్ల వానకి తడిసిన గులాబీ పువ్వులా ఉంది. ఆ పిల్ల వెనుక లక్ష్మాయమ్మ, కృష్ణకుమారు, రమాకుమారి అచలంగా నిర్జీవ ప్రతిమల్లా నిల్చుండిపోయారు. నిల్చున్న చోటు నుండి కదలకుండా ఇలా రా శశి అని కఠినంగా పిలిచారు లక్ష్మీపతి. కలువల్లోంచి నీళ్లు జారినట్టు శశికళ కళ్ళల్లోంచి కన్నీళ్లు జల జలారాలయ్యి. ఎందుకు ఆ ఏడుపు? చెప్తే మాత్రం ఏమర్థమవుతుంది అతనికి?